వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. సో మనకి ఈరోజు వచ్చేటికి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ సచివాలయాల్లో మ్యూటేషన్ అంటూ ఒక హెడ్లైన్గా అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఈ యొక్క మ్యూటేషన్ అనేది ఈ వర్క్ ఎవరికి గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగులకి చెందుతుంది అనేది ఈ యొక్క వీడియోలో ప్రధాన ఉద్దేశం అనమాట. అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించి కూడా ఇక్కడ ప్రధానంగా అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. సో రెవెన్యూ శాఖ మనోగతం త్వరలోని ప్రభుత్వానికి ప్రతిపాదన. అంతకుముందే కేంద్రానికి సిసిఎల్ఏ నివేదిక, ఇప్పటికే గ్రామ సచివాలయంలో భూముల రిజిస్ట్రేషన్కు ఆదేశాలు అనమాట. ఇక మ్యూటేషన్ కూడా అక్కడే జరిగితే మేలైన అధికార వర్గాల భావన పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం అంటూ కూడా క్లియర్గా రావడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేప్పటికీ ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి 2000 మంది జనాభాకు ఒక గ్రామ వార్డు సచివాలయం అయితే ఏర్పాటు అవ్వడం జరిగింది. ప్రతి సచివాలయంలో ఒక కార్యదర్శి, రెవెన్యూ సర్వే అధికారులు అనే వాళ్ళు ఉండడం జరిగింది. సో 10,180 మంది సర్వేయర్లు, 14,000 మంది విఆర్ వాళ్ళు ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పటికే 51 గ్రామాల్లో రీసర్వే అనేది పూర్తయింది. వచ్చే సంవత్సరం జనవరి నాటికి 650 గ్రామాల్లో పూర్తి చేస్తాం. ఒక భూముల రిజిస్ట్రేషన్కు ముందే సబ్ డివిజన్ చేయించాలనుకుంటున్నాం. ఇంటిగ్రేటెడ్ సబ్ డివిజన్ భూముల రిజిస్ట్రేషన్తో పాటు మ్యూటేషన్ కూడా గ్రామ సచివాలయం నుంచే చేస్తే బాగుంటుంది. దీంతోపాటు రెవెన్యూ భూమి సర్వే రికార్డులను ప్రతి సంవత్సరం ప్రచురించడం కూడా భవ్యంగా ఉంటుందని ఈ యొక్క నివేదికలో పేర్కొనడం జరిగింది. ఈ యొక్క జరిగేటువంటి మీటింగ్లో ప్రజెంట్ క్యాబినెట్ మీటింగ్లో ఇవి వీటి గురించి అన్నిటి కూడా చర్చించే అవకాశం ఉందంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఇప్పుడు ఇలా రేపు ఇలా అంటూ కూడా దీనికి సంబంధించి మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి అనమాట ఇదన్నీ ఇక్కడ రావడం జరిగింది. రిజిస్ట్రేషన్ తహసీల్దారు, అదేవిధంగా ఆర్డీఓ అధికారులకు కత్తెర పడుతుంది దీనివల్ల అంటూ కూడా క్లియర్గా రావడం జరిగింది. సో ఇది గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఈ రోజు ఉన్న అప్డేటు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.